అంటే నేను మొన్న రివ్యూ మీటింగ్స్ చేస్తా, నా పార్టీ ఆఫీసులో చాలామంది యూత్ వచ్చి ఒక అబ్బాయి ఒకటే సలహాలు చెప్తా ఉన్నాడు నాకు, అన్న నువ్వు ఇలా చేయాలి, లేదంటే నువ్వు పల్లెటూర్లకి విలేజెస్లో ఇలాంటి కమిటీలు వెళ్ళి మాట్లాడితే నేను అడిగితే అడిగి నువ్వు ఓటేసావా అన్నాను. అంటే చూశాడు కామ్గా ఉండి పోయి నాకు ఓటేయలేదు కదా, జనసేన ఓటేయలేదు లేదన్న, మరి ఎవరికి ఓటే ఎవరికి వచ్చి చెప్పాను ఇంకో పార్టీ, మంచి సంతోషం. మరి వాళ్ళకే సలహా ఇవ్వలేకపోయి నా దగ్గరికి ఎందుకు వచ్చాం అంటే సలహాలు ఇవ్వడానికి నాకును, ఓట్లు వేయడానికి ఇంకొకళ్ళకి. అంటే ఇంత నేను దాన్ని తప్పు కూడా అన్నా, తప్పు కూడా కాదు అది. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రభావితం చేయడానికి ఇష్టపడతాను, నేను ప్రభావితం చేయడానికి సమాజం బాగుండాలని ప్రభావితం తప్ప నాకు నిజంగా రాజకీయాలు నాకు కొత్తగా పేరు అవసరం లేదు. నాకు నేను సినిమాలో ఉంటే రోజు నన్ను తిట్టకుండా ఉంటాను, అందరూ ఎంతసేపు నన్ను మెచ్చుకునే వాళ్ళు తప్ప తిట్టేవాళ్ళు తక్కువ మంది, సినిమా బాగాలేదు తిడతారేమో అంతే మ్యాక్సిమం. ఇలా రోజు తిట్టడానికి నాకు అవసరాలు లేవు, కానీ ఎందుకంటే నేను చిన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు నా స్నేహితుడిని తెలంగాణకి వెళ్తే హైదరాబాద్కి వెళ్తే, నా తెలంగాణ చాలా ఇష్టం, నేను నిజంగా ఆంధ్ర విడిపోయినా నాకు అందుకు కాదు, నేను ఎటెళ్ళాలో తెలియలేదు, అది నా బాధ, నా తెలంగాణ విడిపోయినా. డెక్కన్ ప్లాటు దక్కన్ పీఠభూమి అంటే గుండు కోసేసుకుని నాకు అంత ఇష్టం దక్కన్ పీఠభూమి. సో ఆ టైంలో నా స్నేహితుడు 10th క్లాస్ చదువుతున్నప్పుడు తను పంపించేస్తే అక్కడ తిట్టి పంపించేశారు, నువ్వు నువ్వు ఇక్కడ ఓడి కాదు ఆంధ్ర వాడివి అంటే. నాకు ఆ చిన్న వయసు నాకు అర్థం కాల, మన అందరం ఒకటే అనుకుంటాం కదా వీళ్ళు తిట్టి పంపించేస్తారంటే. నేను అనుకున్న ఆ రోజు నుంచి నేను ప్రత్యేక తెలంగాణ దృష్టి సారించు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.